అయినటువంటి అభివృద్ధి, ఈ సిమెంట్ రోడ్లు అన్ని వేసినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటిది వాస్తవం అది. ఆ రోజు మనం ఏమి కక్షలకి కానీ ఈ ఊళ్ళల్లో మనకు మెజారిటీ వస్తుందా లేదా, వీళ్ళు మన వర్గం సంబంధించిన వాళ్ళ, మనకి ఓట్లు వేసేవాళ్ళ కాదా అని చూసి చూడకుండా అందరినీ సమానంగా కలుపుకొని మనం చేశాం. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఒక వెరైటీ కొత్త రాజకీయానికి, అంటే ఏ రాష్ట్రంలోనూ ఇంతకుముందు చరిత్రలోనూ లేనటువంటి రాజకీయానికి తెరదీశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా అలా చేయలే. రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఏదైతే చేసిందో వాటన్నిటినీ కంటిన్యూ చేసుకుంటూ పోయారు. హైదరాబాద్ లాంటి అక్కడ ఒక మంచి ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ కానీ ఈరోజు మహానగరం లాగా నిర్మితమైంది. అందులో అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆనందంతో అద్భుతంగా జీవిస్తున్నారు. హైదరాబాదే తెలంగాణ మొత్తానికి ఈరోజు అన్నం పెట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాంగనే మొదలుపెట్టారు అక్కడ ప్రజావేదిక కూలబెట్టారు అన్నమాట. అంటే కష్టాలతోటి మన ట్యాక్సులతో కట్టిన అమరావతిలో ప్రజావేదికను పడగొట్టారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఇక్కడ ఏదో ఆర్చి కడితే వీళ్ళు ఇది పగలగొట్టారంట కొంతమంది. యదా రాజా తదా ప్రజ, అక్కడ ఆయన పగలు కొడతారు, ఇక్కడ వీళ్ళు పగలు కొడతారు. ఓకే వస్తుందా. రెండోది ఉండండి. తర్వాత అక్కడ పోలవరం ప్రాజెక్టు 72% పోలవరం ప్రాజెక్టు వారం వారం సమీక్ష చేసి కంప్లీట్ చేశారు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ కాంట్రాక్టర్ని తరిమేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు. ఓకే ఇచ్చావు సరే, ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం 4% కూడా పూర్తి కాలేదు. ఆ కాంట్రాక్టర్ వెళ్ళి ఉత్తరప్రదేశ్ లో పైపు వేసుకుంటాం ప్రాజెక్టులు, ఎందుకంటే ఇక్కడ బిల్లులు రావని చెప్పి. ఓకే అది ఓకే, మనం అది వదిలేద్దాం. మరి పోర్టులు ఉన్నాయి మనకి, ఎక్కడ కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, తర్వాత కాకినాడలో ఉంది ఒక్కో పోర్టు. ఈ 3 పోర్టులు ఎప్పటి నుంచో కొంతమంది వ్యక్తులు కష్టపడి వాటిని డెవలప్ చేసుకున్నారు. అబ్బా బ్రదర్ రాపమ్మా, కాసేపు కంట్రోల్ లో ఉంటాయి, రిలాక్స్. ఓకే సరే, ఈయన 3 పోర్టుల్ని బలవంతంగా లాక్కున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 పోర్టుల్ని ఎవరిని ఎవడో నార్త్ ఇండియా వాళ్ళని తీసుకొచ్చి కమిషన్లు తీసుకొని వాడికంత వీళ్ళకింత అని మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకుంటే వాళ్ళ పోర్టులు మొత్తం మీరు అధికారం ఉంది కదా అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా ఏ పని చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దుర్మార్గంగా మనం వ్యవహరించాలంటే ఈ గ్రామంలో కూడా ఏమీ చేయించలేనటువంటి పరిస్థితి. అలాంటి బలహీనతలను అడ్డం పెట్టుకొని ఆ పోర్టులు 3 లాక్కున్నారు. ఇట్లా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అధికారం మనకు శాశ్వతం, అంటే ఒక 30 ఏళ్ళు ఆయనకి అధికారం ఉంటుందని పాపం భ్రమపడ్డారు. అయితే నేను ఇందా చెప్పినట్టు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఎప్పుడు మన రోజులు కావు, గ్రహాలు మారిపోతున్నాయి, అధికారం మారిపోతా ఉంది. మరి మేమేం చేయాలా రేపు వచ్చినప్పుడు? నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్లందరికీ ఈరోజు పూలదండలు వేయాలా? ఏమ్మా నువ్వు ఇచ్చిన కాంట్రాక్టర్లందరికీ పూలదండలు వేసి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి సన్మానాలు వేయాలా? మేము మా ఆర్చిలు మేము కట్టిన కష్టంతో పడితే ఆర్చిలన్నీ పగలు కొడతా ఉంటే మీ ఇక్కడ ఏమి చేయాలా? మీకు కూడా మేము పూలదండలు వేయాలా చెప్పండి. వేస్తాం బ్రదర్, పూలదండ వేస్తాం, అన్ని వేస్తాం. తప్పుడు కేసులు పెట్టి ముఖ్యంగా బలహీన వర్గాలని అడగొక్కాలని చూస్తారా మీరు? ఓకే, మీ అందరికి ఇక్కడికి ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తా, అందరూ అలాంటి వాళ్ళని నేను అంటలేదు. శివారెడ్డి గారు లాంటి మంచి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, పద్ధతి ప్రకారం రాజకీయం చేశారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎప్పుడు బలమైన రాజకీయ పక్షాలు ఉండాలి, ఉన్నప్పుడే ఒక కాంపిటీషన్ ఉంటుంది. అది వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు పోటీ పడ్డా కూడా అభివృద్ధిలో పోటీ పడాలి. మేము సిమెంట్ రోడ్లు వేసాం, నీకు చేతనైతే డ్రైనేజీలు అన్ని చేయి, నీకు చేతనైతే ప్రతి ఇంటికి కుళాయి తీసుకురా, నీకు చేతనైతే ప్రతి గ్రామంలో ఒక స్కూల్ కట్టు,
రాజధాని అద్భుతంగా నిర్మించు, మేమిచ్చిన ప్లాన్ కంటే మంచి ప్లాన్ వేసి కట్టు, అక్కడ వాళ్ళ విలువలు పెంచు, పోలవరం కట్టు, పత్తిసీమ లాంటి 10 ప్రాజెక్టులు కట్టు బ్రదర్, అప్పుడు నిన్ను కూడా మేము కూడా గుండెల్లో పెట్టుకుంటాం. తప్పించి ఈ పిచ్చి రాజకీయాలు చేస్తా, కక్ష రాజకీయాలు చేస్తా, అవినీతి నువ్వు అవినీతి అయిపోతే ఈ కేసులు పెడతా ఉంటే చూస్తానికి ఇక్కడ ఎవరు లేరు బ్రదర్, ఒక్కరు గుర్తు పెట్టుకో. నేను జయదేవ్ గారు లాగంత మంచివాణ్ణి కాదు, సాఫ్ట్ పర్సన్ కూడా కాదు. నేను పుట్టి పెరిగినంతా కూడా పల్నాడు ప్రాంతం, నీకంటే నేను చాలా ఎక్కువ చూసా మొదటి 25 సంవత్సరాల్లో రాజకీయం ఎలా ఉంటుందో. కాబట్టి ముఖ్యంగా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి, సరే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి తెలిసి తెలియక తప్పు చేస్తారు, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు బాగా మొత్తెక్కుంటుంది, తప్పు చేస్తారు. అప్పటికి ఒక్కసారి క్షమిస్తా ఉన్నా మీరు చేసిన తప్పుల్ని, ఓకే అది కూడా క్షమిస్తా ఉన్నా. మీకు తెలిసే తెలియక బూంబు మత్తులను గంజాయి మత్తులను చేస్తుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, రేపు వచ్చేటువంటి ఎలక్షన్ రోజున మళ్ళీ తప్పు చేస్తాను అంటే చూస్తా ఉండడానికి ఇది గాంధీగిరి కాదు బ్రదర్. అందరూ మీ ఓట్లు, మీ అభిమానాన్ని, మీ గుండెల్లో మీ వీరాభిమానులు ఎవరైతే ఉన్నారో వీరాభిమానులు అందరూ వెళ్ళి ఆ ఫ్యాన్ గుర్తుకేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. వేరే వాళ్ళని సైకిల్ గుర్తుకేయనివ్వండి, మేము ఆనందిస్తాం. అలా కాదు అని చెప్పి రిగ్గింగ్ చేసిన, వీళ్ళ మీద గొడవలు పెట్టాలని బలవంతంగా చేసిన, తర్వాత కక్ష తీర్చుకోవాలని చూసినా కూడా వీళ్ళందరికీ తెమ్మసాని ప్రాణ అడ్డేస్తాడు. ఇక్కడ ఒక శివారెడ్డి గారు ఉన్నారు, మేమందరం కలిసి ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, మేము కాపాడుకుంటాం. అదేవిధంగా మీరు చేసిన దుర్మార్గాలను మొత్తం విధంగా గుర్తు పెట్టుకుంటాం. గుర్తు పెట్టుకొని దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తే అది బాగవుతుందో ఆ ట్రీట్మెంట్ ఇస్తామని తెలియజేసుకుంటూ మీ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.